వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను తేజశ్రీ. గ్రామంలో పొదుపు సంఘాలను అభివృద్ధి బాటలో నడిపించాలన్న జిల్లా అధికారి. కర్నూలు జిల్లా ఆదోని మండలం మహిళా సమైక్య భవనంలో మాసోత్సవాల్లో భాగంగా ఆదోని డివిజన్లో ఉన్నటువంటి క్లస్టర్ స్థాయిలో ఉన్న సిబ్బందితో శిక్షణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం ప్రసాద్ మాట్లాడుతూ పిడి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని డివిజన్ స్థాయిలో ఉన్న పొదుపు సంఘాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి గ్రూపులను ఏ విధంగా నడుపుకోవాలి, సభ్యులు వారి యొక్క జీవన విధానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అప్పులను ఏ విధంగా చెల్లించాలి అన్నటువంటి పనుల అంశాలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని అన్నారు. అలాగే రేపటి నుండి మండల స్థాయిలో ఉన్నటువంటి వివోఏలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, కాబట్టి వివోఏలు ప్రతి ఒక్కరూ శిక్షణలో పాల్గొని గ్రామాలలో ఉన్న పొదుపు సంఘాలను అభివృద్ధి దిశలో నడిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, సీసీలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, డబ్బులు ఎవరు అయ్యారని అడుగుతాం కదా. ఈ విధంగా ఇన్ని లోపాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇంకా వివో చెప్తాను అర్థం అంతే కదా. వివో నీ దగ్గరికి వస్తారని నీవే అంటే లేకపోయినా అది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్, నేను జిల్లాలో ఐబీ యూనిట్లో పనిచేస్తాను. ఈరోజు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సెప్పు సీఓ అంటే రాష్ట్రంలో ఉన్న ఆదేశాల మేరకు ఒక సర్క్యులర్ వచ్చింది. జనవరి 27వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 14వ తారీఖు అంటే ఏప్రిల్ 14వ తారీఖు అంటే మన అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘాలకి, గ్రామ సంఘాలని బలోపేతం చేయడంలో ఉద్దేశపరంగా గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఈ సర్క్యులర్ ఏంటంటే, ప్రతి సిబ్బంది గ్రామంలో ఉన్న ప్రతి సంఘం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి మరొకసారి ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఆ డబ్బులు తీసుకునే దానిపైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంటే తిరిగి వేరే వేరే రకాలుగా పనిచేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళు చేయాల్సిందని తీసుకునే డబ్బులు జీవనోపాధులపైన ఫోకస్ చేయాలి. ఆ జీవనోపాధులపైన ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క మహిళా లక్షాధికారం చేస్తారన్నారు. దాంట్లో భాగంగా ఈ నవరత్నాల భాగంగా తొందరలో మనకు వైఎస్ఆర్ జీరో కొట్టి డబ్బులు ఇస్తున్నాము. దాంట్లో భాగంగా ఒక్కసారి వాళ్ళకి మరొకసారి ప్రతి ఒక్క సంఘంలోకి వెళ్ళి మేము జీవనోపాధుల యొక్క లక్ష్యము, అదేవిధంగా జీవనోపాధులు ఏ విధంగా తీసుకోవాలా, వాళ్ళ సంఘాల సమావేశాలు ఏ విధంగా చేసుకోవాలా, వాళ్ళ పద్ధతులు తర్వాత పరిస్థితులు మరొకసారి వాళ్ళు గుర్తు చేసి తిరిగి వాళ్ళని సస్టైనబుల్ అంటే సుస్థిరత వైపు దిశగా తీసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఈరోజు నుంచి డివిజన్ లెవెల్లో ఈరోజు మొత్తం జిల్లా అంతా స్టార్ట్ అయింది. ఈరోజు అందులో భాగంగా మన పీడి గారు ఏం చేశారంటే 3 డివిజన్లు ఈరోజు జిల్లాలోని సిబ్బంది గారికి ఒక ఈ ఎస్ఎస్జి మహాసోత్సవాల పైన ఒక శిక్షణ కాల అంటే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆదోని డివిజన్ నేను చూస్తాను, అదేవిధంగా కర్నూలులో మన ఏపీ సార్ చూస్తున్నాడు, అదేవిధంగా నంద్యాల డివిజన్లో లక్ష్మీ సార్ చూస్తున్నారు. ఇలా 3 డివిజన్లు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సిబ్బంది మరియు మండల సమాఖ్య అధ్యక్షులు ఈరోజు వచ్చారు. వాళ్ళకి మేము మహాసోత్సవాలు అంటే ఏమి, మహాసోత్సవాల్లో ఈ 2 నెలల్లో మనం ఏమేమి చేయాలా, చేస్తే ఏమేమి చేయాలా అనేటువంటి విషయాలపైన ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రేపు జిల్లాలో ఉండే ప్రతి మండలంలో మండల సమైక్య సమావేశం జరుగుతుంది, ప్రత్యేక మండల సమైక్య సమావేశం. ఆ మండల సమైక్య సమావేశానికి ఎవరు వస్తారంటే, ఆ మండలంలో ఉండేటువంటి వివోఏలు వస్తారు, గ్రామ సంఘం అధ్యక్షులు వస్తారు. వాళ్ళంతా కూర్చొని ఈ మహాసోత్సవాలు అంటే ఏమి వాళ్ళకి ఒకసారి అవేర్నెస్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఒక కార్యాచరణ అంటే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. అంటే ఈ ఊర్లో ఈరోజు ఏం చేయాలా, ఎన్ని సంఘాలు ట్రైనింగ్ ఇవ్వాలా, ఇలా ప్రతి ఊర్లో అంటే ఈ నెల మొత్తం కూడా ఒక నెలకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు, మళ్ళీ నెలకు ఏం చేయాలా, ఇలా ప్రతిరోజు ప్రతి ఊర్లో ఎస్ఎస్జి మీటింగ్ జరుగుతాయి. మొత్తం పైన అంబేద్కర్ జయంతి నాటికి మన ఆదోని కావచ్చు, జిల్లాలో ఆదోని డివిజన్ కాదు, మన జిల్లాలో 56,000 సంఘాలు ఉన్నాయి. 56,000 సంఘాలకి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంఘానికి మేము శిక్షణ ఇవ్వదలుపుకున్నాము. ఈ కార్యక్రమానికి మా పీడి గారి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు హాజరవుతారు. హాజరయ్యి ప్రతి ఒక్కరికి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు కాదు అంటే ఇది ఈ మాసోత్సవాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వరొకసారి చెప్పి పుస్తకాలు అప్డేట్ చేసి మొత్తం పైన
అక్టోబర్ 5 మన అంబేద్కర్ జయంతి నాటికి తిరిగి పూర్తి స్థాయి ఏమైతే కొన్ని నిద్రాణ వ్యవస్థలు ఉన్నాయి సంఘాలు అవన్నీ తిరిగి గాడిలోకి పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రసాద్ అండి. నేను జిల్లాలో మన సంస్థాగత నిర్మాణం అంటే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఏపీఎం గా పనిచేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.